అసదుద్దీన్ ఓవైసీ పైన కాల్పులు జరగడము, ఆయనకు జెడ్ సెక్యూరిటీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తా అనడం, దాన్ని ఒప్పుకోవాల్సిందిగా అమిత్ షా అనడం, ఎట్లా చూస్తారు ఈ రాజకీయ పరిణామాలని? వినండి, అది ఎట్లా అయింది అంటే, ఇద్దరు అక్కడ సచిన్ ఇంకా ఒక శుభం, వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళ హిస్టరీ తీసుకుంటే వాళ్ళు లోకల్ అక్కడ యంగ్స్టర్స్ మంచి చదువుకున్నారు, కానీ అసదుద్దీన్ రెచ్చ కొట్టే మాటలు మాట్లాడతారు. వీళ్ళు బీజేపీ కానీ ఎంఐఎం కానీ డివైడ్ అండ్ రూల్ చేస్తారు. ఇక్కడ వీడు ఇస్లామిక్ ఫెనాటిక్ మాట్లాడతాడు, అక్కడ వాళ్ళు హిందూజం మాట్లాడతారు. అరే ఎలక్షన్ డెవలప్మెంట్ ఎక్కడ చేసినారు అది చూపిమంటే రామ్ మందిర్, కాశీ మందిర్, మధుర అది మాట్లాడతారు. సో ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎవరున్నారు, సచిన్ ఇంకా శుభం, వాళ్ళకు అసదుద్దీన్ మాట్లాడింది మాటలు నచ్చలేదు కాబట్టి సంపాలి అని ప్లాన్ లేదు, ఉట్టి భయం, దానికోసం కింద షూట్ చేస్తున్నారు. ఎవరైనా సంపాలి అంటే విండోకి కొడతారు, విండ్షీల్డ్కి కొడతారు, పక్క వచ్చి కొడతారు. అసదుద్దీన్కి ఎట్లయినా సెక్యూరిటీ ఉండదు, పాదయాత్రలో పోతాడు, వచ్చి కొట్టేస్తాడు. గాంధీజీకి కొట్టలేదు, పరిటాల రవికి కొట్టలేదు, రైట్, రంగాకి కొట్టలేదు, సింపుల్. ఇందిరాగాంధీ సావలేదు, రాజీవ్ గాంధీకి సంపలేదు. సంపాలి అంటే అది వేరే మార్గం ఉంటుంది. వీళ్ళకు ఇద్దరికి, ఆ సచిన్కి శుభంకి, వాళ్ళు నెక్స్ట్ బయట వచ్చిన తర్వాత వాళ్ళు గల్లీ లీడర్ అయిపోతారు, బస్తీ లీడర్ అయిపోతారు, ఒక కార్పొరేటర్ సీట్ వస్తుంది అని అసదుద్దీన్కి చిన్నపిల్లల్లాగా భయపడిపించడానికి కొట్టినారు. దానిలో ఏం లేదు. ఇంకా అసదుద్దీన్కి ఏం చేస్తారంటే, వీళ్ళు పిచ్చోలు, వాడికి షైన్ చేసేసినారు. మొత్తం ఇండియాలో అసదుద్దీన్ మీద షూట్ చేస్తారు. వీడు పీకుడు గాడు, వీడు ఒక గాంధీ, లేకుంటే వీడు ఒక పెద్ద గ్రేట్ లీడర్, ఫాల్తున కొడుకు, ఓల్డ్ సిటీకి డెవలప్ చేయకుండా ఓల్డ్ సిటీలో 7 సీట్స్ కంటెస్ట్ చేస్తాడు, అక్కడ పోయి 100 సీట్లు కంటెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు కంటెస్ట్ చేస్తున్నాడంటే, ముస్లింకి ఎంపవర్మెంట్ చేయాలి, వాళ్ళకు పొలిటికల్ ప్రాసెస్లో తీసుకురావాలి, వాళ్ళకు ఇంజస్టిస్ అవుతుంది, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఇల్లు లేదు, వాళ్ళకు ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు, వాళ్ళ బస్తీలు అధ్వానం పొజిషన్లో ఉన్నాయని అక్కడ మాట్లాడుతున్నాడు. అరే అసదుద్దీన్ వేసి ఓల్డ్ సిటీ పోదాం, మీ ఓల్డ్ సిటీకి ఏం పికినావా రా భయ్, అక్కడ పోయినావా? సో ఈ ఇద్దరు ఏం చేస్తారంటే, ఆ ఫాల్తున కొడుకుకి షైన్ చేస్తున్నారు అంతే. సరే, ఈ రాజ్యాంగానికి సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక మోదీ ఉన్నాడు, మోడీ మాట్లాడమంటేనే కేసీఆర్ మాట్లాడాడని ఒక చర్చ జరుగుతుంది, దీంట్లో వాస్తవం ఉందంటారా? నో, మా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది నాకు తెలియదు, కానీ మోదీ కేసీఆర్కి నువ్వు ఇది మాట్లాడవు అని చెప్పాడు. మోదీ ముందు ఈ కేసీఆర్ ఒక చిన్న పిల్లగాడు, రైట్, ఇక్కడ ఉన్నారు చూడు, ఇక్కడమ్మా, ఇక్కడ ఇక్కడ తమ్ముడు, ఇక్కడ రా బచ్చా, ఇక్కడ రా, ఇక్కడ రా. ఇప్పుడు నేను మోదీ అంటే వీడు కేసీఆర్, వీడికి నేను చెప్తా ఇట్లా చెప్పురా అమ్మా, చెప్తే వీడికి అర్థమవుతుంది వీడు కేసీఆర్. కేసీఆర్ మైండ్తో చేస్తున్నాడు పాపం, మోదీ ఎందుకు చెప్తాడు? సరే, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, పీకే ముందస్తు ఎన్నికలకు వెళ్తేనే టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పినాడు. దాంట్లో భాగంగానే తెలంగాణలో మళ్ళోసారి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు కేసీఆర్కి ఎంపీ ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్ కంబైన్ కావద్దు, అది కావద్దు అంటే 6 మంత్స్ ముందు గవర్నమెంట్కి డిజాల్వ్ చేయాలి, అది అయినా చేస్తాడు ఆ కేసీఆర్ మన్మాని, ఆయన డిక్టేటర్. అంటే పీకే చెప్పినట్టు టీఆర్ఎస్ సింగిల్గా ఎన్నికలకు పోతే కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయి, కాంగ్రెస్తోనే అలయన్స్ అయి ఎన్నికలకు వెళ్ళాలి, అట్లా వెళ్తేనే టీఆర్ఎస్ గట్టెక్కే అవకాశం ఉంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి, లీక్స్ అనుకోవచ్చు, వార్తలు అనుకోవచ్చు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి బీజేపీని డిఫీట్ చేయడానికి ముందుకు వెళ్ళే అవకాశం ఉందా సార్? 100% ఇది ప్రీ అలయన్స్ కాదు, పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ అవుతుంది. ఒకవేళ కేసీఆర్కి సీట్లు తక్కువ పడితే ఎంఐఎం ఇస్తుంది, దాని తర్వాత కాంగ్రెస్కి అడతారు సపోర్ట్. అండ్ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం, సెక్యులర్ పార్టీ, రైట్, అందరికీ తీసుకుపోయే శక్తి ఉన్న పార్టీ, సామాజిక న్యాయం ఉన్న పార్టీ, తప్పకుండా కేసీఆర్తో చేయి కలుపుతాం. నెక్స్ట్ డే సీట్లు తక్కువ వస్తే మీరు చెప్పిన లెక్క, ఆ లెక్కకి నేను బిలీవ్ చేయను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి నేను. ఓకే, ఒకవేళ 40 సీట్స్ టీఆర్ఎస్కి వచ్చినాయి, 7 సీట్స్ ఎంఐఎంకి వస్తాయి, రిమైనింగ్ ఒక 15 సీట్స్ కావాలి కాంగ్రెస్కి, ఒక 30 వస్తాయి అనుకో, ఇస్తాం, సపోర్ట్ ఇస్తాం, తప్పదు. సార్, మీ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే రేవంత్ పిసిసి చీఫ్ అయిన తర్వాత ఒక గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీది సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్ చేశారు, కానీ మళ్ళీ వెనక్కి పోతున్నట్టు కనిపిస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ? నో, ఇప్పుడు ఏమైంది అంటే కొద్దిగా బీజేపీ యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఆ బీజేపీ బండి సంజయ్ అరెస్ట్లు, అండ్ వాళ్ళు అగ్రెసివ్గా పోతున్నారు, కేసులు బుక్ అవుతుంది, జైలుకు పోతున్నారు. అంటే మీడియాకి ఏం కావాలి, మొత్తం మీకు టీఆర్పీ కావాలి,
ఇప్పుడు నేను కూడా ఏదో మంచిగా గట్టిగా మాట్లాడతారని మీరు అర్ధగంట నుంచి వెయిట్ చేసి ఫిరోజన్నా మాట్లాడాలి అని మీరు ఉన్నారు. ఎవరైనా స్మూత్గా సాఫ్ట్గా టెక్నికల్ మాట్లాడితే ప్రజలు చూడరు. సో ఇప్పుడు టీఆర్పీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ మసాలా కావాలి. ఆ బండి సంజయ్ మసాలా ఇస్తున్నాడు, దానికోసం మీరు మసాలా చూస్తున్నాం. కాంగ్రెస్ దగ్గర కూడా మస్తు మసాలా ఉన్నది, కొద్దిగా ఆగండి ఇస్తాం. అంటే ఎక్కువగా మీ నాయకులే ఇస్తున్నట్టున్నారు కదా, ఒక ఒక పార్టీ నాయకుడిపై, మీ రేవంత్పై వేరే వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడము, తిట్టడము, మీ పార్టీ నాయకులు కూడా మీడియా కంటే ఎక్కువ మసాలా ఇస్తున్నట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి డిఎన్ఏ ప్రాబ్లం, బై బర్త్ ఇదే ప్రాబ్లం. 140 ఇయర్స్ ఓల్డ్ పార్టీ ఉన్నది కదా, సో మా సీనియర్లకు కొద్దిగా అది ఉన్నది, ఈగో ప్రాబ్లం. 2000లో నేను మినిస్టర్, 1990లో నేను మినిస్టర్, నేను ముఖ్యమంత్రి కొడుకు, నేను గవర్నర్ కొడుకు, సెంట్రల్ మినిస్టర్ కొడుకు. అరే అన్న, నువ్వు అన్నీ ఉన్నావా కదా రా, రేవంత్ రెడ్డికి ఇచ్చినారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రజలందరూ చెప్తేనే ఇచ్చినారు కదా, ఆయన కెప్టెన్, ఆయన గురించి మనం మాట్లాడవద్దు, ఇది మాట్లాడితే ప్రజల్లో రాంగ్ సిగ్నల్ పోతుంది. 2014 ఇదే మిస్టేక్ చేస్తున్నారు, టీఆర్ఎస్కి ఇచ్చేస్తున్నారు. 2018 ఇదే చేస్తున్నారు, టీఆర్ఎస్కి ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఇదే మిస్టేక్ చేస్తే మళ్ళీ టీఆర్ఎస్కి ఇస్తారు. కాంగ్రెస్ మాది మీది బతుకు బస్ స్టాండ్ అవుతుంది అని 100 సార్లు చెప్పినాం. ఫైనల్గా ఈ కోఆర్డినేషన్ సమస్య ఏ విధంగా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు రావాలంటే ఏది మీ పార్టీలో ఈ కోఆర్డినేషన్ సమస్యనో, లేదంటే ఈగో ఇష్యూసో, లేదంటే పార్టీల నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమో, ఇవి ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కి వస్తాయి? ఎందుకంటే ఎలక్షన్స్కు ముందరికి వెళ్ళడానికి ఇవి ఖచ్చితంగా ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కి రావాలి. ఇవి వచ్చే అవకాశం ఉందా ఎన్నికలకు పోయేలోపు? ఫస్ట్ మా సీనియర్లకు చిత్తశుద్ధి రావాలి, మాట్లాడవద్దు. అరే ఇంట్లో ఒక మంచి ఇల్లు ఎవరు ఏది ఉంటుంది, ప్రతి ఇంట్లో కొట్లాటాలు అవుతాయి. మీ పెళ్ళి ఏంది, పెళ్ళి ఏంది మీది, భార్య మీలో కొట్లాట అవుతుంది, నా భార్యతో కూడా అవుతుంది, కానీ మేము రూమ్ లోపలే కొట్లాడతాం. రూమ్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు నా ఇంటికి వస్తే మొత్తం ఖాతిదారీ చేస్తాం, మీకు మంచిగా తిను, స్వీట్లు తినిపిస్తాం, అన్నీ తినిపించి నీకు డోర్ దాకా ఇడిచేసి మళ్ళీ లాక్ చేసి ఫైట్ చేస్తాం. ఈ మైండ్ సెట్ ఉండాలి మా సీనియర్లకు, వాళ్ళకు అర్థం కావాలి. కానీ ఓపెన్ ఏదైనా చిన్న అరే అంటే విండో ఓపెన్ చేస్తా, డోర్ ఓపెన్ చేసి అందరు చూడాలి, ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ బ్యాండ్ కొట్టాలి. నంబర్ వన్, మా సీనియర్లకు చిత్తశుద్ధి రావాలి, ఎందుకంటే వాళ్ళు చాలా మేధావులు, అందరు పులిలు మా కాంగ్రెస్లో. కానీ ఆ పులిలో పులి ఒక రేవంత్ రెడ్డి ఇచ్చినాం, సో రేవంత్ రెడ్డికి ఒప్పుకోవాలి, ఆయన ఏదైనా చేస్తే సపోర్ట్ చేయాలి, లేకుంటే గమ్మును కూకోవాలి. నంబర్ వన్. నంబర్ టూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలవాలి అందరు సీనియర్లకు. తెలంగాణ ఇచ్చినా కదా, ఏం డ్రామా నడుస్తుంది, నాకు గిఫ్ట్ ఇస్తామన్నారు కదా, 14లో ఇవ్వలేదు, 18లో ఇవ్వలేదు, 23లో ఇవ్వకపోతే రైట్ కాంగ్రెస్ ఉండదు, నేను ఉండను. సో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్తశుద్ధి, అప్పుడే కాంగ్రెస్ గట్టిగా అవుతుంది. ఎందుకంటే మీకు లాస్ట్ ఫైనల్గా మాటలు చెప్తా, కాంగ్రెస్కి ఎవరు అపోజిషన్ లేడు, కాంగ్రెస్కే కాంగ్రెస్ ఓడగొడుతుంది, అదే మా ప్రాబ్లం. ఇది మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి అడ్డంకిగా ఉన్నారు. ఈ సమస్య తీరితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సిద్ధార్థ, హాష్టాగ్ హైదరాబాద్.